హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. జగన్ పై పవన్ వైఖరి కూడా మారనుందా? ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విషయంలో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో స్పష్టమైన మార్పు కనిపించింది. ఇటీవల జగన్ పిఠాపురం వెళ్ళినప్పుడు పవన్ పై ఒక్క విమర్శ కూడా చేయలేదు. గతంలో పవన్ ను ఎప్పుడూ పేరు పెట్టి పిలిచేవారు కాదు. దత్తపుత్రుడంటూ ఎద్దేవా చేసిన జగన్ ఈ దఫా పిఠాపురంలో పాపం పవన్ కళ్యాణ్ సినీ ఆర్టిస్ట్ అంటూ సానుభూతి కామెంట్స్ చేశారు. గత ఎన్నికల ప్రచారంలోనూ అంతకుముందు పవన్ తో తమ వ్యవహార శైలి రాజకీయంగా నష్టం తీసుకొచ్చిందని జగన్ గ్రహించారు. గతంలో పవన్ వ్యక్తిగత జీవితంపై జగన్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ముగ్గురు నలుగురు పెళ్లాలంటూ సీఎంగా తన స్థాయిని దిగజార్చుకుని మరీ పవన్ పై అవాకులు చవాకులు జగన్ పేలారు. దయచేసి తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడొద్దని పలుమార్లు పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. అయినా జగన్ వినిపించుకోలేదు. చివరికి పవన్ కు విసుగొచ్చి తన నాలుగవ పెళ్లం జగనే అని ఘాటు కామెంట్ చేశారు. పవన్ పై జగన్ వ్యక్తిగత విమర్శలు చేయడం కొందరు వైసీపీ నాయకులకు కూడా నచ్చలేదు. అయితే జగన్ కు ఆ విషయాన్ని ధైర్యంగా చెప్పేవాళ్లు లేకపోయారు. తమ నాయకుడిపై జగన్ వ్యక్తిగత విమర్శలు చేయడాన్ని కాపు బలిజ సామాజిక వర్గం జీర్ణించుకోలేకపోయింది. అందుకే వైసీపీకి వ్యతిరేకంగా ఆ సామాజిక వర్గం బలంగా పనిచేస్తుంది. టీడీపీతో పవన్ పొత్తు పెట్టుకోవడానికి జగన్ వైఖరే కారణం. పవన్ స్వభావం ఏమంటే తనను విమర్శించకపోతే ఆయన ఎవరి జోలికి వెళ్లరు. ఈ విషయాన్ని జగన్ గుర్తించలేకపోయారు. 2019లో వైసీపీకి 151 సీట్లు రావడానికి తన చరిష్మానే కారణమని జగన్ భ్రమపడ్డారు. కానీ అది నిజం కాదు. టీడీపీ జనసేన వేరువేరుగా పోటీ చేయడం వల్ల జగన్ అత్యధికంగా లాభపడ్డారు. లేదంటే ఆయనకు 151 అసెంబ్లీ 22 లోక్సభ స్థానాలు వచ్చేవి కావు. పవన్ కళ్యాణ్ విడిగా పోటీ చేస్తే తనకే లాభమని తెలుసు కూడా జగన్ ఊరికే పవన్తో గిల్లి కజ్జాలు పెట్టుకుంటూ వచ్చారు. 2024 ఎన్నికలలో ఘోర పరాజయంతో జగన్కు అహంకారం దిగింది. పవన్తో అనధికారికంగా రాజీకి వచ్చారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత పవన్ కీలక కామెంట్స్ చేశారు. వైసీపీ ఘోరంగా ఓడిపోయిందని, అవమానించొద్దని, వారు ప్రత్యర్థులే తప్ప శత్రువులు కాదని ఆయన అన్నారు. ఒకవేళ వైసీపీ నేతలు తనను శత్రువుగా చూస్తూ ఉండొచ్చని కూడా ఆయన అన్నారు. తన విషయంలో జగన్ వైఖరిలో సానుకూల మార్పు వచ్చిన నేపథ్యంలో పవన్ ఎలా స్పందిస్తారనేది ఆసక్తిగా మారింది. జగన్తో వ్యక్తిగతంగా గొడవలుద్దని పవన్ కూడా భావిస్తారా, లేక గతంలో మాదిరిగానే వైసీపీ అధినేతతో ఢీ అంటే ఢీ అని తలపడతారా అనేది కాలం తేల్చాల్సి ఉంది.